అశోక్ దాంట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉండదు ఓకే సార్ ఉండండి చెప్తున్నా ఎందుకంటే మెస్ ది మీరు మీరు మేనేజ్ చేస్తుంది కాబట్టి మీరు మెనూని ఎక్కడైనా చేంజ్ చేసుకోవచ్చు సార్ మేడం అదే కానీ హాస్టల్ వాతావరణంలో ఏం లేదు మంచి క్లీనింగ్ ఏం లేదు సార్ పన్నెండు మంది ఉండాలి ఆరు మంది ఉండమే ఇంత చేసామంటారు వర్షం పడితే ఇంకా ఘోరంగా డస్ట్బిన్ పెడితే బిల్డింగ్ చుట్టూ పడేయడానికి వీలు ఉండదు పిల్లలు బయట నుంచి ఏమన్నా తీసుకొచ్చిన ఒక డస్ట్బిన్ పెట్టాలంటే పెడతలేదు సార్ డస్ట్బిన్ యూనివర్సిటీ తప్ప ఏడలేదు పడేసిన మెస్ డస్ట్బిన్ కిందికి వచ్చేయారు కదా సార్ ఫుడ్ బాగాలేనప్పుడు బయట నుంచి తెచ్చుకొని తింటారు సార్ ఒకరు కర్రీ వేసినప్పుడు తినడానికి తిరుపతి కాదు ఆ వ్యక్తి తినలేడు వంకాయ వేసినప్పుడు హెల్త్ డిస్ట్రిక్ట్ వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్నారు సార్ ఏదో ఒకటి తెచ్చుకొని తింటారు తిన్నాక మిగిలిన పదార్థం బయటకి సార్ మొన్న ఇంకొకటి మనులు వర్కర్లు వర్కర్లు ఏదో వంతుకు చేస్తున్నారు వంతుకు చేస్తున్నారు అన్నాలని పడేస్తున్నారు దళ్ళ మీద అన్నయ్య మీద మనం తింటుంటే బొద్దు ఇంకొచ్చింది సార్ల నుంచి ఫోటో చూపించి ఇప్పుడు మనలు వర్కర్లు చేస్తారు ఫుడ్ చేస్తారు గిన్నెలు పెడుతున్నారు గిన్నెల టేబుల్ మీద టేబుల్ మీద మజ్జిగ రైస్ పెడుతున్నారు సాంబార్ గిన్నెలలో పెడుతున్నారు ఏమైతుందంటే దానివల్ల దాని మీద మూతులు పెడతలేరు మూసలేరు లైట్ ఫోకస్ కి బొద్దింకలు పడుతున్నాయి రెండు వచ్చినాయి అవి మీరు ఇంతకుముందు సార్ ఇంతకుముందు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాటర్ ట్యాంక్ సంబంధించినట్టు కూడా క్లీన్ చేయండి అని చెప్పేసి మీరు చెప్పారు ఇప్పుడు పైన కింద మొత్తం మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేయలేదు పాకర్ ఉందనేది మన ఆఖరు మీరు చెప్పిన వారు మీరు చెప్పిన అమ్మని పని చేస్తారా సార్ లేకపోతే నౌకరు ఎందుకు ఇంకా మన వాళ్ళకు నెల రోజులకు బ్లీచింగ్ పౌడర్ పాకర్ పోతా సార్ సమస్య పరిష్కారం సార్ ఫైనల్ గా మీరు ఒక మాట చెప్పండి మాట మీద నుంచి మేము అందరం వెళ్తాం నువ్వు చెప్పనా నువ్వు చెప్పా చూపిద్దాం ఇక్కడ కూర్చున్నారు చాలా మైనర్ అధికారుల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసాం అధికారులు వచ్చిండ్రు బీసీ గారు కూడా మన సమస్యను ఆలకించడానికి వచ్చిండ్రు అవి ఎప్పటిలో ఒక పరిష్కారం చేస్తారు బీసీ గారు పరిధిలోనే ఉన్నాయి
సార్ పరిధిలో లేనటువంటి సమస్యలు మనం అడగట్లేదు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి గతంలో చాలా సార్లు అప్పీల్ చేసినాం ఇక్కడ కూర్చొని కాదు ఛాంబర్కి వెళ్ళి సార్ ఈ విషయం ఇది అని చెప్పేసి చాలా సార్లు చెప్పినాం సార్ కూడా వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేసిండు ఆయన కూడా అవి మళ్ళీ రిపీట్ రిపీట్ జరుగుతున్నాయి కనుక ఇవి జరగకుండా చూడాలని మనం చెప్పినటువంటి మార్నింగ్ నుంచి మన ఇక్కడ కూర్చున్నటువంటి సమస్యలు అన్నీ కూడా మన సార్ వాళ్ళకి చెప్పినాం ఓఎస్డీ గారు రిజిస్టర్ గారు వెళ్ళి సందర్శించిండ్రు వాళ్ళు సందర్శించినట్టు సార్ గారి దగ్గర మాట్లాడిండ్రు ఈ సమస్యలన్నింటికి కూడా ఎప్పటిలోగా పరిష్కారం చేస్తారనేటువంటిది రిషి గారు మాట్లాడతారు దయచేసి రెండు నిమిషాలు మౌనంగా ఉంటే మనది ఇక్కడ నుంచి లేచిపోవడానికి అవకాశం ఉంటుంది కనుక రిషి గారు రెండు నిమిషాలు మాట్లాడతారు ఆ సమస్యలు ఎప్పటివరకు పరిష్కారం చేస్తారని కూడా చెప్తారు.